వెల్కమ్ టు ఏఏ ట్రెండ్స్. మీరు కానీ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేస్తే నేను వీడియో పోస్ట్ చేయగానే మీరు ఆ వీడియోని చూసేయచ్చు. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చాలా స్పెషల్ వీడియో చూపించబోతున్నా. ఏంటంటే, నేను ఈరోజు ఐకియా షాపింగ్కి వెళ్ళినా. నేను ఐకియా షాపింగ్లో ఏమేమి తీసుకున్నానో, నేను ఏమేమి కొన్నానో, మీకు అవి ఎంత రేటు, ఏమేమి తీసుకున్నానో అని ఇప్పుడు చూపిస్తాను. నేను చాలా తక్కువ ఐటమ్సే తీసుకున్నాను, బట్ నేను తీసుకునేవన్నీ మీకు ప్రైస్తో సహా చెప్తాను. మీకు నచ్చితే మీరు కూడా షాపింగ్కి వెళ్ళి ఇవి తీసేసుకోవచ్చు. కానీ చాలా బాగున్నాయి నేను తీసుకున్న ఐటమ్స్. మీరు కూడా ఈ ఐటమ్స్ ఎలా ఉన్నాయో కింద కమెంట్ బాక్స్లో చెప్పండి నాకు. అవి బాగున్నాయా, రేట్ రీజనబుల్ ఉందా లేదా, సో మీరు చెప్తే నేను కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాను. కొంచెం హ్యాపీగా ఎందుకు ఫీల్ అవుతాను అని అంటే, నేను నార్మల్గా ఏ వస్తువుని కూడా మరీ ఎక్కువ రేటు పెట్టి తీసుకోను ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు కొంచెం రీజనబుల్ ఉంటేనే ఆ ఐటమ్స్ కొనాలనిపిస్తుంది. సో అందుకే రేట్స్ అండ్ అవి ఎట్లా ఉన్నాయని కమెంట్ బాక్స్లో తెలియజేయండి. సో ఫస్ట్ నేను చూపించబోయేది ఏంటంటే, నేను ఇట్లా ఫ్లవర్ వాస్ కోసం కొన్ని స్ట్రాండ్స్ ఇట్లా పీసెస్ ఫ్లవర్స్ లాగా ఆర్టిఫిషియల్వి తీసుకున్నానండి. అంటే చాలా బాగున్నది ఇది. అండ్ ఇది వచ్చి వైట్ కలర్ ఫ్లవర్స్, చాలా ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అనిపించింది. సో ఒకటి వైట్ కలర్ అండ్ ఒకటి బ్లూ కలర్, సేమ్ ఫ్లవర్స్ బట్ బ్లూ కలర్ అండ్ ఒకటి వచ్చి పింక్ కలర్లో తీసుకున్నాను నేను. పింక్ కలర్ కూడా చాలా బాగుందండి. సో ఇది వచ్చి పింక్ కలర్లో తీసుకున్నాను. సో ఇవి ఒక 3 పీసెస్ తీసుకున్నాను అండ్ బ్లూ వచ్చి 2 తీసుకున్నాను నేను. అండ్ ఇంకొకటి పింక్ కలర్లో కొంచెం పెద్ద ఫ్లవర్స్ ఇది తీసుకున్నాను. ఇలా నేను 5 స్ట్రాండ్స్ తీసుకున్నాను. సో ఈ 5 స్ట్రాండ్స్తో పాటు అండ్ ఈ 5 స్ట్రాండ్స్ ఒక్కొక్క స్టాండ్ ఎంత కాస్ట్ పడింది అని అంటే, ఇది వచ్చి దీనిపైన ఎంఆర్పి 445 ఉందండి, 445 ఉంది, బట్ మనకి 350 అట్లా వచ్చిందండి. డిస్కౌంట్ పోయిన తర్వాత 350 రూపీస్ అట్లా పడింది. అండ్ ఈ బ్లూది దీనిపైన 296 రూపీస్ ఉంది. ఇది కూడా డిస్కౌంట్ తర్వాత 250 రూపీస్ అట్లా పడింది. అండ్ ఇవన్నీ కూడా సేమ్ కాస్ట్ అండి, 250 అట్లా పడ్డాయి. ఇది ఒక్కటి కొంచెం ఎక్కువ రేట్ పడింది, 350 అట్లా పడింది. సో ఇట్లా 5 స్టాండ్స్ తీసుకున్నాను. అండ్ ఈ 5 స్టాండ్స్ పెట్టడానికి కూడా నేను ఒకటి చిన్న వాజ్, గ్లాస్ వాజ్ తీసుకున్నానండి. సో అది ఇచ్చి, సో ఇది గ్లాస్ వాజ్ అండి, సిల్వర్ కలర్ కోటింగ్తో ఉంది. సో ఈ గ్లాస్ వాజ్లో మీకు ఫ్లవర్స్ కూడా పెట్టి చూపిస్తాను. చాలా బాగున్నాయండి ఫ్లవర్స్ పెట్టిన తర్వాత కూడా, ఇవి చాలా బాగా కనిపిస్తున్నాయి. సో ఫైనల్ లుక్ వచ్చి మనం ఫ్లవర్ వాజ్లో ఫ్లవర్స్ పెడితే ఇట్లా వచ్చిందండి. ఇది కబోర్డ్లో మన టీవీ యూనిట్లో ఒక షెల్ఫ్లో పెడితే చాలా బాగా కనిపిస్తుంది. సో ఫ్లవర్స్ కూడా చాలా కలర్ఫుల్గా బాగా అనిపించినాయి. సో ఈ ఫ్లవర్ వాజ్ ఎలా ఉందో మీరు కింద కమెంట్ బాక్స్లో తెలియజేయండి. సో నేను తీసుకున్న నెక్స్ట్ ఐటమ్ వచ్చి, ఇది కూడా డెకరేటివ్ ఐటమే. ఇట్లా ఒక చిన్న ఎలిఫెంట్ అండ్ ఒకటి పెద్ద ఎలిఫెంట్, ఇది కూడా డెకరేషన్ పర్పస్ తీసుకున్నాను. నాకు దీన్ని చూడగానే చాలా బాగా అనిపించింది. లుక్ కూడా చాలా, ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంది. సో ఇది డెకరేటివ్ యూనిట్లో పెట్టుకుంటే చాలా బాగా కనిపిస్తుంది. టీవీ యూనిట్లో కానీ ఇంకెక్కడైనా పెట్టుకుంటే చాలా బాగా కనిపిస్తుంది. ఇది వచ్చి కాస్ట్ 500 వరకు పడింది అండ్ డిస్కౌంట్ తర్వాత 450-470 అలా వచ్చిందండి. ఇది కూడా చాలా నాకు రీజనబుల్ అనిపించింది అండ్ వెయిట్ కూడా చాలా ఎక్కువగా ఉంది. సో ఇది ఫినిషింగ్ కూడా నాకు చాలా బాగా నచ్చింది, చాలా స్మూత్గా ఉంది ఫినిషింగ్. సో ఈ సెట్ కూడా ఎలా ఉందో, మీకు నచ్చిందో లేదో అండ్ సెలెక్షన్ ఎలా ఉందో కమెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. సో నేను తీసుకున్న నెక్స్ట్ ఐటమ్ ఏంటంటే, కిచెన్లో మనం రెగ్యులర్గా యూజ్ చేసే బాక్సెస్. సో ఇవి చూడగానే నాకు చాలా బాగా అనిపించాయి ఫ్రెండ్స్. అండ్ కిచెన్లో ఇవి నేను ఎందుకు తీసుకున్నా అంటే, నేను ఇవి తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, స్పేస్ చాలా తక్కువ ఆక్యుపై చేస్తాయి. ఇట్లా రెక్టాంగిల్ షేప్లో ఉన్నాయి అండ్
చాలా సన్నగా ఉన్నాయి కాబట్టి మనకి స్పేస్ తక్కువ ఆక్యుపై చేస్తాయి ఇవి. సో నేను అందుకే ఇవి సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ దీంట్లో ఒక హాఫ్ కేజీ వరకు పడతాయి ఇలా పప్పులు కానీ, మినపప్పు, కందిపప్పు, ఉప్మా రవ్వలు కానీ అట్లా వేసుకోవడానికి చాలా బాగా కనిపిస్తుంది. అండ్ ట్రాన్స్పరెంట్గా కూడా ఉంది కాబట్టి మనకి ఈ బాక్స్ ఇట్లా తీయగానే ఈజీగా అర్థమైపోతుంది ఏ బాక్స్లో ఏ ఐటెం ఉంది అని చెప్పి. సో మూత ఓపెన్ చేసి చూడడం అవసరం లేదు ఫ్రెండ్స్. సో అందుకే ఇవి నేను తీసుకున్నాను. ఇవి కూడా చాలా బాగా అనిపించాయి. ఇవి ఒక్కొక్కటి కాస్ట్ వచ్చి ఒక బాక్స్ వచ్చి 250 రూపీస్ పడింది ఫ్రెండ్స్. సో నాకు ఈ దీని ప్రైస్ కూడా అండ్ స్ట్రాంగ్గా ఉంది అండ్ దీని ప్రైస్ కూడా నాకు రీజనబుల్ అనిపించింది. అందుకే నేను ఈ 4 బాక్సెస్ తీసుకున్నాను. అండ్ ఇవి కూడా ఎట్లున్నాయో కమెంట్ బాక్స్లో చెప్పండి మీరు. సో ఇంకా నేను తీసుకున్న నెక్స్ట్ ఐటెం ఏంటంటే క్లిప్స్ ఫ్రెండ్స్. ఈ క్లిప్స్ మనకి కిచెన్లో చాలా యూజ్ అవుతాయి. ఎందుకు అని అంటే మనకి నార్మల్గా కిచెన్లో ఇట్లా జీలకర్ర ప్యాకెట్స్ కానీ, ఏదైనా ఉప్మా రవ్వ కానీ, కందిపప్పు ప్యాకెట్స్ కానీ మనకి కాస్త యూజ్ అయితే ప్యాకెట్ మొత్తం ఓపెన్ చేస్తాం, ఆ కాస్త యూజ్ చేసుకుంటాం, ప్యాకెట్ని ఎక్కడో ఒక రబ్బర్ బ్యాండో లేదంటే ఇట్లా ఫోల్డ్ చేసో పక్కన పెడతాం కదా. అండ్ అది మొత్తం మళ్ళీ నెక్స్ట్ టైం అవి తీసినప్పుడు కింద పడిపోవడం కానీ అట్లా జరుగుతుంటాయి కదా ఫ్రెండ్స్. సో అందుకని ఈ క్లిప్స్ తీసుకున్నాను నేను. ఈ క్లిప్స్ దానికి యూజ్ అవుతాయి ఫ్రెండ్స్. ఎందుకంటే సో అది ఓపెన్ చేసినప్పుడు మనకి ఎంత కావాలో అంత యూజ్ చేసుకొని తర్వాత ఈ క్లిప్ పెట్టి దాన్ని క్లోజ్ చేయొచ్చు. సో నాకు అందుకు బాగా అనిపించాయి. అందుకే ఇట్లా 2 ప్యాకెట్స్ తీసుకున్నాను, కిచెన్లోకి యూజ్ అవుతాయి కదా అని చెప్పి. ఒకటి వచ్చి కాస్ట్ 97 రూపీస్ పడింది ఫ్రెండ్స్ ఇది. సో డిస్కౌంట్ తర్వాత ఎంత పడింది అని అయితే నాకు గుర్తులేదు, బట్ దీనిపైన ఎంఆర్పి 97 రూపీస్ ఉంది. అండ్ దీంట్లో కొంచెం ఎక్కువ క్లిప్స్ వచ్చాయి. అండ్ దీనిపైన ఎంఆర్పి వచ్చి 139 ఉంది ఫ్రెండ్స్. ఇవి కూడా మనకి రెగ్యులర్గా కిచెన్లో చాలా అంటే చాలా యూజ్ అవుతాయి. సో అందుకే నేను ఇవి తీసుకున్నాను ఫ్రెండ్స్. నేను నెక్స్ట్ తీసుకున్న ఐటెం వచ్చి క్రేయాన్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్ మా బుడ్డోడు కోసం. వాడిది నర్సరీ అయిపోయింది, ఇప్పుడు ఎల్కేజీకి వెళ్తున్నాడు. వాడి ఎగ్జామ్స్ కూడా అయిపోయాయి, వాడు సిబిఎస్ఈ చదువుతున్నాడు కాబట్టి వాడికి మొన్ననే ఎగ్జామ్స్ అయిపోయాయి. అండ్ వాడు ఇప్పుడు ఎల్కేజీ. సో వాడి దగ్గర ఆల్రెడీ చాలా ఒక 4-5 సెట్స్ క్రేయాన్స్ ఉన్నాయి, బట్ నేను ఇవి చాలా బాగా అనిపించాయి. ఎక్స్టీరియర్ లుక్ కూడా చాలా బాగా ఉంది, ఫినిషింగ్ కానీ అది. సో అందుకే నేను ఇవి తీసుకున్నాను ఫ్రెండ్స్. వాడికి యూజ్ అవుతాయి కదా ఎలాగో అని చెప్పి. సో ఇది కాస్ట్ ఎంత పడింది అనేది నాకు గుర్తులేదు ఫ్రెండ్స్. దీనిపైన కూడా ఎంఆర్పి ఏం లేదు. సో ఇది ఒక చిన్న ఐటెం తీసుకున్నాను బుడ్డోడు కోసం. సో నేను నెక్స్ట్ తీసుకున్న ఐటెం ఏంటంటే ఫ్రెండ్స్ ఫోటో ఫ్రేమ్స్ తీసుకున్నాను. నాకు ఇవి చాలా చాలా నచ్చాయి ఈ ఫోటో ఫ్రేమ్స్. సో బ్లూ కలర్లో వచ్చి 3 ఫ్రేమ్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్. అండ్ పింక్లో చిన్నది ఒకటి తీసుకున్నాను. అండ్ వైట్లో మీడియం సైజ్ 3 తీసుకున్నాను. అండ్ ఇలా ఓయల్ షేప్లో ఒక 2 తీసుకున్నాను. అండ్ పెద్దవి కూడా తీసుకున్నాను ఫ్రెండ్స్. నేను పెద్ద ఫ్రేమ్స్ కూడా తీసుకున్నాను. ఇవి వచ్చి ప్రైస్ ఎంత పడింది అంటే 250 పడింది ఫ్రెండ్స్. అంటే ఒకటి 190, ఒకటి 300. సో అట్లా యావరేజ్ వచ్చి 250 రూపీస్ పడింది మనకి. షేప్స్ చాలా బాగా అనిపించాయి ఫ్రెండ్స్. నేను ఈ ఫోటో ఫ్రేమ్స్ ఎట్లా సెట్ చేసుకోవచ్చు అని కూడా మీకు ఇప్పుడు వీడియోలో చూపిస్తాను. అండ్ ఆ చిన్న వాటితో పాటు ఈ పెద్ద ఫ్రేమ్స్ కూడా తీసుకున్నాను నేను. ఒకటి పింక్, ఒకటి వైట్, ఒకటి స్కై బ్లూ, ఇంకొకటి వైట్ వచ్చి కొంచెం డిజైన్ ఉన్నది తీసుకున్నాను ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఈ ఫ్రేమ్స్ని ఎలా సెట్ చేసుకోవాలో మీకు నేను చూపిస్తాను. మనకి ఓన్లీ వైట్ కావాలి అంటే ఇలా సెట్ చేసుకోవచ్చు వాల్కి. సో ఇట్లా చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఈ సెట్టింగ్ ఎలా ఉందో కూడా నాకు కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మనకి ఓన్లీ వైట్ వద్దు అంటే ఇలా పింక్, వైట్ అండ్ బ్లూ కాంబినేషన్తో ఇలా కూడా వాల్కి సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇలా కూడా వాల్కి చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఈ సెట్టింగ్ కూడా ఎలా ఉందో నాకు కమెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.